లాక్డౌన్ వల్ల ప్రజలంతా ఇళ్ళకి పరిమితమైన కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాలని తమ నాయకుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో గత 40 రోజులుగా అమలాపురం మండలంలోని పలు ప్రాంతాల్లో జనసేన నాయకుడు లింగోలు పండు జనసైనికుల ఆధ్వర్యంలో పేద మధ్యతరగతి కుటుంబాలకు కూరగాయలను నిత్యావసర సరుకులను అందజేస్తున్నారు। ఇందులో భాగంగా మున్సిపల్ కార్యాలయంలోని పారిశుధ్య కార్మికులకు వికలాంగులకు మరియు నడిపూడి ఇతర ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్చార్జి సెట్టిబొత్తుల రాజబాబు, జనసేన పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు లింగోలు పండు, రూరల్ అధికార ప్రతినిధి మానస, అమలాపురం పట్టణ అధ్యక్షులు పిండి సాయిబాబా తదితరులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం అండి, నా పేరు లింగోలు పండు, అమలాపురం రూరల్ జనసేన మండల అధ్యక్షుడిని। ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నా ఈ కరోనా మహమ్మారికి మన ప్రధానమంత్రి 40 రోజులు గత 40 రోజులుగా లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది। అందులో భాగంగా మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ప్రజలకు ఇబ్బంది పడుతున్న ప్రజలందరికీ కూడా ఏదో సేవ చేయాలన్న పిలుపు మేరకు ప్రతి గ్రామానికి కూడా ఈ జనసైనికులందరూ కూడా నిత్యావసర వస్తువులు కాయగూరలు గాని కిరాణా గాని పంపిణీ చేయడం జరిగింది। అందులో భాగంగా ఈ రోజు నడిపోడి గ్రామంలో ఈ కాయగూరలు పంపిణీ జరగడం। అందరికీ నమస్కారం అండి, నా పేరు నాగమాన్స, నేను అమలాపురం రూరల్ మండల అధికార ప్రతినిధిని। మరి ఈ రోజు ఈ కరోనా కోవిడ్ 19 ని తరిమి కొట్టడానికి అందరూ కూడా స్టే హోమ్ లో ఉన్నారు కాబట్టి జనసేనాని పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్క జన సైనికుడు కూడా సైనికురాళ్ళు కూడా ఏ ఒక్కరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి రూరల్ గ్రామంలో మరి మన రూరల్ అధ్యక్షుడైన లింగోలు పండు గారు ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా కాయగూరలు పంపిణీ చేయడం జరుగుతుందండి। మరి ఎక్కడ కష్టమైతే ఉంటాదో అక్కడ జనసేన ఉన్నదని చెప్పి మరి ఒక్కసారి ఈ విపత్కర సమయంలో నిరూపించుకోవడం జరిగిందండి। కాబట్టి ప్రతి ఒక్క జన సైనికులకి కూడా మంచి హృదయంతో ఒక కాయగూరలు ఒక్కటే కాకుండా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆపదలో వెళ్ళి వాళ్ళని ఆదుకోవడానికి ప్రయత్నించి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులన్నీ కూడా పంచిపెట్టడం జరుగుతుందండి। మరి ఒక్కసారి ఈ యొక్క ఈ స్టే హోమ్ ని మన జనసేనాని పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేశారు। కానీ ఇప్పుడు నిన్న మన నరేంద్ర మోడీ గారు లాక్ డౌన్ ని పొడిగించడం జరిగింది, దానికి కూడా తరిమి కొట్టడానికి ప్రతి ఒక్కరు కూడా సంసిద్ధంగా ఉన్నారు అని చెప్పి మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను। ఇంత మంచి హృదయంతో జన సైనికులు ఇంకా 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 అభివృద్ధి జరగాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ జై జనసేన, జై హింద్।